ఇది బీబీసీ ప్రపంచం, నేను గౌతమి ఖాన్. ముందుగా హెడ్లైన్స్. పెరుగుతున్న ధరలు, అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, పార్టీల నుంచి పాకిస్తాన్ ఓటర్లు ఏం ఆశిస్తున్నారు? కాపాడమంటూ ఎమర్జెన్సీకి కాల్ చేసిన 6 ఏళ్ల పాప ఆ తర్వాత ఏమైపోయింది? గాజా యుద్ధ భూమిలో గల్లంతైన ఓ చిన్నారి కథ. కింగ్ చార్ల్స్ క్యాన్సర్తో బాధపడుతున్నారని ప్రకటించిన బకింగ్హామ్ ప్యాలెస్, ఆయన త్వరగా కోలుకోవాలన్న ప్రధాని మోదీ. కాలిఫోర్నియా రాష్ట్రాన్ని వణికిస్తున్న తుఫాన్, 1000 ఏళ్లకోసారి వచ్చే వర్షం అంటున్న వాతావరణ నిపుణులు. రెబల్స్ కోసం బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన మయన్మార్ ఆర్మీ, ఢాకా మయన్మార్ రాయబారికి సమన్లు పంపిన బంగ్లాదేశ్. ఈ నెల 8న పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2022 ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్ను ప్రధాని పదవి నుంచి తొలగించడంతో మొదలైన రాజకీయ అనిశ్చితి ఆయన పార్టీలో ఇప్పటికీ కొనసాగుతోంది. అధిక ధరలు, ఆర్థిక సంక్షోభం లాంటి పరిస్థితుల మధ్య ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు. ఎన్నికల గురించి ప్రజలు ఏమాలోచిస్తున్నారు? బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ అందిస్తున్న కథనం. లాహోర్లోని ఈ నియోజకవర్గం పిఎంఎల్ఎన్కు కంచుకోట. నవాజ్ షరీఫ్ ఈసారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. చాలా కాలం తరువాత ఆయన ఇక్కడకు ప్రచారం కోసం వచ్చారు. దీంతో ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఇమ్రాన్ ఖాన్ జైలుకెళ్లడంతో ఆయన పార్టీకి దిశానిర్దేశం లేకపోవడం, నవాజ్ షరీఫ్ మీద ఉన్న కేసుల నుంచి క్లీన్ చిట్ రావడం ఒకేసారి జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం మీద ధీమాగా కనిపిస్తున్న వ్యక్తి ఆయనే. ఈసారి ఆయన ప్రధాని కావచ్చని కొంతమంది భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే చర్చ గతంలో మాదిరే ఈసారి కూడా జరుగుతోంది. నవాజ్ షరీఫ్ పార్టీకి ప్రచారంలో ఉన్నన్ని అవకాశాలు తమకు లేవని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆరోపిస్తోంది. 2018 ఎన్నికల సమయంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. ఒక్క లాహోర్లోనే కాదు, సింహగర్జన దేశమంతా వినిపించనుంది. ప్రజలకు అన్నీ తెలుసు, వాళ్ళు అర్థం చేసుకోగలరు. మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఆయన పార్టీ వాళ్ళు చేసినంత విధ్వంసం భారతీయులు కూడా చేయరు. వాళ్ళు ఫలితాలను తారుమారు చేయాలని చూస్తున్నారు, ఓట్లు చీల్చాలని చూస్తున్నారు. పీటీఐ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం రహస్యంగా చేస్తున్నారు. పీటీఐ ఎన్నికల గుర్తును కోల్పోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. పబ్లిక్ ర్యాలీలకు కూడా పీటీఐ నాయకులకు అనుమతి లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారానికి మమ్మల్ని ఒక్కరోజు అనుమతించిన, ఇమ్రాన్ ఖాన్ను ఒక్కరోజు జైలు నుంచి బయటకు పంపిన, ఆయన ఒక్క ర్యాలీ నిర్వహించేందుకు అవకాశమిచ్చినా చాలు, ఆయన మద్దతుదారులతో రోడ్లన్నీ నిండిపోతాయి. వాళ్ళు మమ్మల్ని చూసి భయపడుతున్నారు. పీటీఐ పార్టీలో ఇంటింటికే వెళ్లి ప్రచారం చేస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలే. పీటీఐ అభ్యర్థులు ఎన్నికల గుర్తు గురించి చెబుతూ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఈసారి సింద్ కేంద్రంగా నడుస్తున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కూడా లాహోర్పై దృష్టి పెట్టింది. బిలావల్ భుట్టో జర్దారీ కూడా లాహోర్ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బిలావల్తో పాటు ఆయన సోదరి ఆసిఫా భుట్టో కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మా పార్టీకి సింధు ప్రజల మద్దతు మాత్రమే ఉందనే అభిప్రాయాలున్నాయి, కానీ ఈరోజు మా అధ్యక్షుడు పంజాబ్ నుంచి పోటీ చేస్తున్నారు. మేం బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాల్లో అద్భుతంగా ప్రచారం చేశాం. యువతను ఏకతాటి పైకి తెస్తున్నాం. మార్పు కావాలంటే మా పార్టీకి ఓటు వేయాలని చెబుతున్నాం. దేశం కోసం ప్రాణాల్ని త్యాగం చేసిన కుటుంబం, ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డ కుటుంబం భుట్టోలదేనని ప్రజలు తెలుసుకున్నారు. ఏదేమైనా ఈసారి పాకిస్తాన్ ఎన్నికల హంగామా కాస్త కళ్ళతప్పినట్టే కనిపిస్తోంది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థతో ప్రస్తుతం ప్రజలు వారి బతుకుదెరువు కోసమే ఆలోచిస్తున్నారని కొందరంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఎన్నికలపై ప్రజల్లో విశ్వసనీయత లోపించిందనేది కొందరి అభిప్రాయం. ఎన్నికల్లో విజేత ఎవరో తేలిపోయిందని,
ఇప్పుడు తమ ఓటుకు పెద్దగా విలువేమీ ఉండదని కొందరు ఓటర్లు నమ్ముతున్నారు. ఇక ఇజ్రాయెల్ గాజా అప్డేట్స్ చూస్తే, గాజాలో మరోసారి కాల్పుల విరమణ బందీల విడుదలపై చర్చలు జరుగుతున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ కైరోలో చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం మొదలైన తర్వాత ఆయన పశ్చిమాసియాలో పర్యటించడం ఇది 5వ సారి. యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కైరోలో చర్చల అనంతరం ఆయన టెలవివ్ వెళ్లనున్నారు. మరోసారి కాల్పుల విరమణపై హమాస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు. ఇక గాజాలో పరిస్థితుల్ని చూస్తే, రఫాలో మరిన్ని ప్రాంతాలపై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అక్కడ దాక్కున్న హమాస్ ఫైటర్లకు అక్కడే సమాధి కడతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గలాంట్ హెచ్చరించారు. లక్షల మంది పాలస్తీనియన్లు నగరం వదిలి పారిపోయారు. గాజా జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ప్రస్తుతం రఫాలోనే ఉన్నారు. రఫాలోకి వలసలు భారీగా పెరిగాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసిన తర్వాత 6 ఏళ్ల హెండ్ తన బాబాయ్ కుటుంబంతో కలిసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. యుద్ధరంగంలో చిక్కుకున్న హెండ్ ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడింది. ఆ తర్వాత ఆమె ఏమైంది? బీబీసీ ప్రతినిధి లూసీ విలియమ్సన్ అందిస్తున్న ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. దూసుకు వస్తున్న తూటాల మధ్య ఒంటరిగా ఉన్న హెండ్ రజబ్ సాయం కోసం కాల్ చేసింది. నిర్జీవంగా పడి ఉన్న బంధువుల మృతదేహాల మధ్య ఉన్న ఆమె తనను తీసుకువెళ్లడానికి రమ్మని పారామెడిక్స్ని తల్లిని వేడుకుంది. వాళ్లు చాలా ప్రయత్నించారు. వారం రోజులు గడిచాయి. కూతురు ఏమయ్యిందో హెండ్ తల్లికి ఇప్పటికీ తెలియదు. పాపను కాపాడేందుకు వెళ్లిన అంబులెన్స్ ఏమయ్యిందో తెలియదు. పక్కనే ఉన్న ఆసుపత్రి దగ్గర ప్రతిరోజూ ఎదురు చూస్తోందామె. కుమార్తెను ఇక్కడకు తీసుకువస్తారని చిన్న ఆశ. అంబులెన్స్ శబ్దం విన్న ప్రతిసారి అందులో నా కూతురుందేమో అనుకుంటాను. ప్రతి తుపాకీ శబ్దం, దూసుకెళ్తున్న ప్రతి బాంబు నా కూతురు వైపు వెళుతుందేమో అని భయపడుతుంటాను. ఆమెను తాకుతాయేమో అని భయం. గాజాను వదిలి వెళ్లాలని ఒక కారులో తన బాబాయి కుటుంబంతో కలిసి బయలుదేరింది హెండ్ ఫెయిర్స్ పెట్రోల్ బంక్ దగ్గర వారి కారు తగలబడినట్టు తెలుస్తోంది. హెండ్ కజిన్ లయన్ పాలస్తీనియన్ రెడ్ క్రిసెంట్తో మాట్లాడినప్పుడు తాను హెండ్ మాత్రమే ప్రాణాలతో మిగిలినట్టు చెప్పింది. తుపాకీ శబ్దం పెద్దగా వినిపించింది. ఆ తరువాత కాల్ కట్ అయింది. ఆపరేటర్లు తిరిగి అదే నంబర్కి కాల్ చేసినప్పుడు హెండ్ మాట్లాడింది. భయంకరమైన యుద్ధం జరుగుతున్న చోట హెండ్ చిక్కుకుపోయింది. ఆమెను రక్షించేందుకు బయలుదేరిన అంబులెన్స్కి అనుమతి ఇవ్వడానికి ఇజ్రాయెల్ ఆర్మీకి కొన్ని గంటల సమయం పట్టింది. ఆపరేటర్ రనా కొన్ని గంటల పాటు హెండ్తో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. రండి, నన్ను తీసుకెళ్ళండి, మీరు రాలేకపోతే ఎవరినైనా పంపండి అని అడుగుతూనే ఉంది. మా ఇల్లు అక్కడికి ఎంత దూరంలో ఉంది అని కూడా అడిగింది. ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఎంతగా ప్రయత్నించిందో అర్థం చేసుకోవచ్చు. ఆమెతో మాట్లాడటమే మాకున్న ఆశ. మాకు చాలా బాధగా అనిపించేది. చివరికి అంబులెన్స్ ఆ ప్రాంతానికి చేరుకునేసరికి ఆమె ఫోన్ కూడా కలవలేదు. మాకు ఏ దారి కనిపించలేదు. అప్పటినుంచి హెండ్ ఏమయ్యిందో, ఆమెను రక్షించడం కోసం వెళ్లిన పారామెడిక్స్ ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు. హెండ్ గురించిన సమాచారం కోసం ఇజ్రాయెల్ ఆర్మీని అడిగాం. పరిశీలిస్తున్నామని వారు చెప్పారు. గాజాలో ఎక్కడ తలదాచుకుందో తెలియని 6 ఏళ్ల హెండ్ రజబ్ కథ ఇంకా ముగియలేదు. ఈ యుద్ధం ముగింపు కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. హ్యాకింగ్ సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సు 2 రోజుల పాటు లండన్లో జరగనుంది. ఇందులో 35 దేశాల ప్రతినిధులు, టెక్ సంస్థలు పాల్గొంటున్నాయి. ఫోన్లను హ్యాక్ చేసి వ్యక్తిగత డేటాను దొంగిలించేందుకు మార్కెట్లో అందుబాటులో ఉన్న సైబర్ అటాక్ టూల్స్ విస్తరణను ఆపేందుకు ఈ సదస్సులో అంతర్జాతీయ ఒప్పందం చేసుకోనున్నారు.
కాలిఫోర్నియా రాష్ట్రాన్ని వర్షాలు కుదిపేస్తున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే కాలిఫోర్నియాపై తుఫాను విరుచుకుపడ్డం ఇది రెండవసారి. వరదల్లో 3 వ్యక్తులు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లాస్ ఏంజలస్ లో రికార్డు స్థాయి వర్షం కురిసింది. ఇలాంటి తుఫాను 1000ళ్లకోసారి వస్తుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కాలిఫోర్నియాలోని 10 కౌంటీల్లో ఎమర్జెన్సీ విధించారు. తుర్కీయలోని అంటాకియా ప్రాంతాన్ని భూకంపం కుదిపేసి 7 గడిచింది. భూకంపంలో మరణించిన వారికి దేశ ప్రజలు నివాళులర్పించారు. నాటి ఘటనలో 55,000 మంది మరణించారు. లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. 7 గడిచినప్పటికీ ఇప్పటికీ వేల కుటుంబాలు ఇంకా టెంట్లు, కంటైనర్లలోనే జీవిస్తున్నాయి. పిల్లలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్కూళ్లకు వెళుతున్నారు. పునర్నిర్మాణానికి ఇంకా చాలా సమయం పడుతుందని సహాయ సంస్థలు చెబుతున్నాయి. భారీ పియానోను మామూలుగా వాయించడమే కష్టం. అలాంటిది స్విస్ పియానిస్ట్ అలెన్ రోజ్ మరో అడుగు ముందుకేశారు. క్రేన్ సాయంతో పియానోను కొన్ని అడుగుల ఎత్తులో నిలువుగా వేలాడదీసి వాయిస్తున్నారు. మ్యూనిచ్లో క్లాసికల్ సంగీత ప్రియులు రోజ్ స్వరాలను ఆస్వాదిస్తున్నారు. సంగీతం గాలితో కలిసి రావడం అంటే ఇదే అంటున్నారు మ్యూజిక్ లవర్స్. ఇది ఇవాల్టి బీబీసీ ప్రపంచం. బాయ్ బాయ్.